పెదబాల శిక్షకు స్వాగతం ఏకబిల్వం శివార్పణం పరమశివుణ్ణి పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాం జ్ఞాన స్వరూపమైన పరమాత్ముడే పరమశివుడు మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించి మన మనస్సులను పవిత్రం చేసి నిర్మలమైన జీవనాన్ని కలిగించమని స్వరూపమైన మారేడు దళాలను ఆ పరమేశ్వరునికి సమర్పించుకుంటూ ఉంటాం మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిపి ఒక్క కాండానికే ఉండడాన్ని గమనించగలం అందుకే దీనికి బిల్వము అనే పేరు వచ్చింది ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు పూజ్యము పూజ స్తోత్రము స్తుత్యము స్థుతి జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనే అర్థాలను పెద్దలు చెబుతూ ఉంటారు ఇలాగే ఈ మూడింటిని వేరువేరుగా భావించడమే త్రిపుటి జ్ఞానము ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఆధార కాండము ఒకటే అయినట్లు సృష్టి స్థితి కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలతో మూడు పత్రాలుగా వేరువేరు ఉన్నట్టు గోచరిస్తున్నాడు కాని ఆయనే సర్వాంతర్యామి బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది వాటిని స్పృశించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి ఒకే ఒక బిల్వ పత్రాన్ని పరమశివుడికి భక్తి శ్రద్ధలతో అర్పించడం చేత ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు అటువంటి త్రిగుణాలు గల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది పూజకుడవు నీవే పూజింపబడేది నీవే అనే భావంతో శివుణ్ణి పూజించుటయే ఉత్తమమైన భావం ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకొని బిల్వపత్ర రూపంతో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకొని శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం సర్వశ్రేష్టమైనది శివార్చనకు మూడు రేకులతో నున్న పూర్తి బిల్వ దళాన్ని ఉపయోగించాలి బిల్వ దళాలు వాడిపోయినప్పటికీ పూజకు అర్హత కలిగే ఉంటాయి ఏక బిల్వపత్రంలోని మూడు ఆకులలో ఎడమ వైపున ఉన్నది బ్రహ్మ అని కుడివైపున ఉన్నది విష్ణువు అని మధ్యన ఉన్నది పరమశివుడు అని చెప్పబడుతుంది పురాణం ఇంకా బిల్వదళంలోని ముందు భాగంలో అమృతం వెనక భాగంలో యక్షులు ఉండడం చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చేయాలి మారేడు చెట్టు ఉన్న చోట శివుడు నివసిస్తాడు ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తూర్పు ముఖంగా ఉంటే ప్రాప్తి కలుగుతుంది పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి దక్షిణ వైపు ఉంటే బాధలు ఉండవు ఓం నమ శివాయ